నమస్తే బోస్ కుమరి. ఈరోజు తెనాలిలో జరిగినటువంటి సభ దద్దరీడినని చెప్పుకునేటువంటి సెక్యూల్ చాలా రోజుల తర్వాత, అంటే జనం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆటోమేటిక్గా వచ్చేస్తారు, కామన్ విషయమే. కానీ తెనాలిలో మాత్రం అద్భుతమైనటువంటి రోడ్ షో జరిగింది, అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది, ఛానల్స్ కూడా విపరీతమైనటువంటి కవరేజ్ ఇచ్చాయి. టోటల్గా పర్ఫెక్ట్గా అత్యంత భారీ బహిరంగ సభ అంటే ఒక నిర్వచనంగా చేసింది అని చెప్పడంలో సెక్యులర్ అద్భుతమైనటువంటి జనం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తాం అనేటువంటి విషయం చెప్పారు. ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పాడు. మొత్తం విడమర్చి చెప్పినటువంటి స్పీచ్. రోడ్ షో అయితే చాలాసేపు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడా కూడా జనం తగ్గలేదు. సభ అయ్యేంత వరకు కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా పర్ఫెక్ట్గా జరిగినటువంటి విధానం. నేను ఇదే చెప్తాను, రోడ్ షోలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా రోడ్ షోలు కానీ చేసి మీడియా అటెన్షన్ మొత్తం కూడా దాని మీద కానీ ఫోకస్ చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం క్లియర్గా ఉంది. మొత్తానికైతే తెనాలి సభ అయితే మాత్రం అద్భుతంగా జరిగింది. విపరీతమైనటువంటి క్రౌడ్ తరలి వచ్చారని చెప్పినటువంటి అసలు ఇది చూసినటువంటి చాలామంది కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు కన్ఫామ్గా గెలుస్తున్నారు అనేటువంటి విధంగా కూడా జోస్యం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమి